ఋషిమేశ్వరి కాలేజ్ విద్యార్థి. ఈయనకు చెల్లెలు కాదా? బాబురావు అనే ఈయన మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చంద్రబాబు గారిలోని అన్న చచ్చిపోయాడా? మహిళలు ఎంతో మంది ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం జరుగుతుందని ఆందోళన చేస్తే వాళ్ళను లాఠీ చార్జీలతో కొట్టించి జైల్లో కూడా పెట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగన్వాడీ మహిళలు జీతాలు సరిపోవట్లేదని ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీ చార్జీతో కొట్టించాడు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? మధ్యాహ్నం భోజనం స్కీమ్ లో ఆడవాళ్లు పనిచేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని ఏజెన్సీకి ఇస్తానని చంద్రబాబు గారు అంటే ఆ ఆడవాళ్ళంతా పాపం ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? నిజంగానే చంద్రబాబు గారు ఇలాంటి అన్నుంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాడా? పాపం తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రిని ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని ఆదేశిస్తున్నారు. చంద్రబాబు గారికి జబ్బొస్తేనో ఆయన కుటుంబంలో వారికి జబ్బొస్తేనే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? మీరు చూసారా ఎప్పుడైనా చంద్రబాబు గారు ఆయన కుటుంబము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిందా? వాళ్ళేమో గొప్పగా మంచి మంచి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, పేదవాడు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు, ఈయన కమిషన్లు మింగొచ్చని కేంద్రం నుంచి ఈ ప్రాజెక్ట్ ఇప్పించేసుకున్నాడు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. ఇప్పటి వరకు పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి ఇచ్చిన మాట మీద నిలబడే నైజం ఉన్నట్టా లేనట్టా? అమరావతి విషయంలో మన రాజధాని విషయంలో ఈయనకేదో చాలా పెద్ద అనుభవం ఉన్నట్టు నాకు అనుభవం ఉంది. నాకు ఓటేయండి, నేను గొప్ప రాజధాని హైదరాబాద్ లాంటి రాజధాని కడతాను అని ప్రచారం చేసుకుని అధికారం లేకొచ్చిన వాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్రం చెప్తుంది 2500 కోట్ల రూపాయలు ఇచ్చిందంట రాజధాని కోసం. ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ ఇంతవరకు కట్టలేదు. ఏమైనట్టు ఆ డబ్బంతా? అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు. వచ్చిందా అన్నా మీ కొడుకు? వచ్చిందా అమ్మా మీ కొడుకు? వచ్చిందా తమ్ముడు నీకు ఉద్యోగం వచ్చిందా? ఎవరికి వచ్చింది? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు కదా, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. ఈ పప్పు లోకేష్ గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రా
కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడా డాకడు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుక్కేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా మనకెంత ముఖ్యం, మన పిల్లలకు, మన పిల్లల భవిష్యత్తుకు ఎంత ముఖ్యం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుంటే, మనకు ద్రోహం చేస్తుంటే చంద్రబాబు గారు నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేశాడు. బీజేపీ పార్టీ మనకింత ద్రోహం చేసే ధైర్యం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశాడు, ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు రాస్తారోకోలు చేశాడు, జిల్లా జిల్లాకు వెళ్లి యూత్తో విభేరి పెట్టించాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదాయే కావాలి, ప్యాకేజీ వద్దు అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలు అయిపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఏది నిజం మాట్లాడరు. ఒకరోజు ఒకప్పుడు ఎన్నికలకు ముందు హోదా కావాలి, 10 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు హోదా కావాలి అన్నాడు. ఎన్నికలైపోయాక మాట మార్చి ప్యాకేజీ కావాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలైపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. అంటే చంద్రబాబు గారిని ఏ మాట ఎప్పుడు మారుస్తాడో, ఆయన కన్వీనియన్స్ ప్రకారం ఎలా మార్చుకుంటాడో. చంద్రబాబు గారు నాది 2 నాలుకల ధోరణి, నాకు 2 నాలుకలున్నాయి అని ఇలా 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 చూపించుకుంటూ ఉంటాడు. మనకిన్ని రోజులు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటి అని. నాకు 2 నాలుకలున్నాయి, నేను మాట మారుస్తూ ఉంటాను అని దీనికి అర్థం అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 అంటే అవును కరెక్టే, అవును కరెక్టే, మీకు 2 నాలుకలున్నాయని చెప్పండి. చంద్రబాబు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము లేదు. 600 హామీలు ఇచ్చాడు, 5 ఏళ్ళయింది, ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, పాత హామీలన్నీ పాతి పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలు, మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగానే చంద్రబాబు గారికి ఇచ్చిన మాట
నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశాడు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెట్టిన ఫీజు ఎంతైతే ఉందో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాతికి సంగతి ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే, ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. కనుక ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. ముందు బాకీ సంగతి తెలుసమని తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి. యువకులకి స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఎన్నికల్లోపే అది కూడా ఇమ్మని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చాడమ్మా? ఎన్నికల్లోపే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అది కూడా వసూలు చేయండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. అవునా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు ఎంతైంది? అక్షరాల 120,000 రూపాయలు అయింది. ఆ 120,000 రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు గారు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి. పేదవాళ్ళందరికీ 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. కట్టించాడా? 1,000 కొద్ది ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో దళిత భూములో ఇలా మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీరే. మీ భూమి మీకు రాసి చేసేమని చెప్పండి. రైతులకి, మహిళలకి, చేనేతలకి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీకు ఎంత రుణమైతే ఉందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ముందు బాకీ సంగతి ఏమిటి అని తేల్చండి. ఎన్నికలు వచ్చాయి, మీ ఓట్లు కొనుక్కోవడానికి చంద్రబాబు, టీడీపీ మనుషులు మీ ఇంటికి వస్తారు. మనం అమ్ముడుపోతామా? మనం అమ్ముడుపోతామా? నిజానికి వాళ్ళు ఎంత డబ్బిచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీరదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేడు. వాళ్ళు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీరదు. ముందు బాకీ సంగతి ఏమిటి తేల్చమని ముందు తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెప్పండి. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. నువ్వు మా కొద్దు బాబు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. పొత్తులన్నీ చంద్రబాబు గారు పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీగా గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు గుంపుగా కాంగ్రెస్ పార్టీని, జనసేన పార్టీని ఎవరు తోడొస్తే వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. 11వ తేదీ ఎన్నికలున్నాయి, 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి.
మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తారు, 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తారు. రైతన్నవాడు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసము 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తారు. దురదృష్టవశాత్తు కరువు వస్తేనో వరద వస్తేనో రైతు నష్టపోకుండా 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా మహిళలకు, అక్క చెల్లెలకు జగనన్న చెప్తున్నాడు, మీకు ఎంత రుణమైతే ఉందో అంత రుణము 4 దఫాలలో తీరుస్తూ మీ చేతుల్లోనే డబ్బులు పెడతారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇస్తారు. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్సు చదువుకున్నా మీరు డాక్టర్ చేస్తారా, మీరు ఇంజనీర్ చేస్తారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఏ కోర్సు అయినా సరే, ఏ కాలేజీ అయినా సరే, ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో మళ్ళీ పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళేలా ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా ఏ ఊర్లో అయినా సరే ఎంత ఖర్చైనా సరే ఉచితంగానే చేపిస్తామని మాటిస్తున్నాం. తల్లులు వాళ్ళ పిల్లలను స్కూలికి తీసుకెళ్లకుండా స్కూళ్లకు పంపితే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. అవ్వా తాతలకు పెన్షన్ 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు ఆర్థిక సాయం కింద 75,000 రూపాయలు 45 ఏళ్లు నిండిన వారికి ఇస్తాం. రైతు మళ్ళీ రాజవుతాడు, పేదవాడు మళ్ళీ సుఖంగా బ్రతుకుతాడు. ప్రతి పేదవాడికి పక్క ఇల్లు వస్తుంది, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. మీ సేవ చేసుకునే అవకాశం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మని మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామ రాజన్న, గొప్ప మెజారిటీతో గెలిపించవలసింది నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామ రాజన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న నరసింహరాజు గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న నరసింహరాజు గారు, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. జగనన్న మాటలా చెప్తున్నాం, ఇక్కడ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉండదు, రాజన్న రాజ్యంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో అక్వా కల్చర్ కోసము మీకు ఎన్ని వసతులు కావాలంటే అన్ని వసతులు కల్పిస్తాం. కరెంటు ఛార్జీ యూనిట్కి 1.5 రూపాయలకే ఇస్తాం. ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతాము, ప్రతి విషయంలోనూ మీకు అండగా నిలబడతాం. మీ సంతోషంలోనే జగనన్న సంతోషం ఉంది. నమ్మకం ఉంచి ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప మెజారిటీ ఇవ్వాల్సిందిగా ప్రార్థన. జూనియర్ కాలేజీ కూడా పెడతామని మాటిస్తున్నాం.